హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ వంటలు ఇవాళ మన టాపిక్ వచ్చేసి హైట్ హైట్ పెరగాలంటే ఏం చేయాలి పిల్లలు కరెక్ట్ హైట్ వెయిట్లో ఉంటే చాలా అందంగా ఉంటారు చూస్తానికి చక్కగా ఉంటారు కానీ ఇవాళ రోజున ఏమవుతుంది పిల్లలు నిలువుగా పెరిగే కన్నా అడ్డంగా ఎక్కువ పెరుగుతున్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది పాపం ఎక్కువ కూర్చోవడం వల్ల వాళ్ళు హైట్ అనేది పెరగకుండా బాడీ మాత్రం ఒబ్యూస్ అయిపోతున్నారు అంటే లావ్ అయిపోతున్నారు బాగా హైట్ పెరగాలంటే సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ జెంటిక్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది అంటే మన వారసత్వం అంటాం కదా అది మిగతా ట్వంటీ పర్సెంట్ మన చేతుల్లోనే ఉందండి మన లైఫ్ స్టైల్ మన హెల్త్ మనం తినే తిండి మనం చేసే పని అన్నిటి మీద బేస్ అయి ఉంటుంది బేసిక్గా చూడండి ఎవరైతే పుట్టిన పిల్లల నుంచి అంటే జీరో మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది హైట్ వైజ్ కానీ వెయిట్ వైజ్ కానీ బాగుంటుంది మళ్ళీ అంత ఫాస్ట్ గ్రోత్ ప్యూబర్టీ స్టేట్లో చూస్తాం అంటే పది నుంచి పద్నాలుగు సంవత్సరాల ఆడపిల్లలు పదమూడు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మగపిల్లలు ఆడపిల్లలకి ఎక్కువ గ్రోత్ ఉంటుంది ఆ మగపిల్లలతో పోలిస్తే మగపిల్లలకి పదహారు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు హైట్ అనేది కంప్లీట్గా డిసైడ్ అయిపోతుంది ఆడపిల్లల్లో నైంటీన్ ఇయర్స్ వరకు జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేసరికి మనం కంప్లీట్ హైట్ అనేది గ్రో అయిపోతాం ఇంకేం పెరగమా ఆ తర్వాత మన పిల్లలకి హైటు పెరగాలి అంటే ఇరవై ఒక్క సంవత్సరాల వరకు బ్యాలెన్స్డ్ డైట్ సమతుల్యమైన ఆహారం అందించగలగాలి వాటిలో భాగంగా తాజా పండ్లు కూరగాయలు ఇంకా బ్రౌన్ రైస్ బార్లీ మిల్లెట్స్ ఓట్స్ గోధుమలు బాగా అందించగలగాలి వీటితో పాటు కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు శనగపప్పు బాగా అందించాలి అదే నాన్ వెజ్ తినే తినేవాళ్ళైతే గుడ్లు చికెను మటను ప్రాన్స్ బాగా పెడుతూ ఉండాలన్నమాట ఇవే కాకుండా డైరీ ప్రోడక్ట్స్ బాగా ప్రోటీన్ ఉండే ప్రోడక్ట్స్ అనమాట అంటే పాలు వెన్న నెయ్యి చీజ్ ఇలాంటివి వాళ్ళకి పెట్టాలి అంతేగాని షుగర్ అనేది అస్సలు పెట్టకూడదండి అది చాలా పాయిజన్ అది దాంతోపాటు జంక్ ఫుడ్ ఇవాళ జంక్ ఫుడ్ తినడం వల్లే పిల్లలు అడ్డంగా పెరుగుతున్నారు పిల్లలు పొడవ పెరగాలంటే వాళ్ళ యొక్క బోన్ గ్రోత్ బాగుండాలి బోన్ డెన్సిటీ అంటారు అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ అని అందరికీ తెలుసు కదా సీతాకోక చిలుకలాగా ఉంటుంది గొంతులో ఆ గ్లాండ్ ఒకటి గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది హెచ్డిహెచ్ అంటారు హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అది మన కాల్షియం అబ్జార్బ్షన్ మన ఫుడ్లో తీసుకునే కాల్షియంని అబ్జార్బ్ చేసుకొని బోన్స్కి అందిస్తుంది అప్పుడు బోన్ డెన్సిటీ బాగుంటుంది అది జరగాలి అంటే మనకి సమతుల్యమైన విటమిన్ డి అనేది బాగా అందాలి విటమిన్ డి అనేది మనకు అందరికీ తెలుసు సూర్యరశ్మి నుంచి వస్తుంది అని ఇంకా దాంతోపాటు కొన్ని రకాలైన ఫుడ్స్ నుంచి కూడా వస్తుంది ఆ విటమిన్ డి బాగుంటే కాల్షియం అనేది మనకి అంది పిల్లలు హైట్ అనేది కరెక్ట్గా గ్రో అవుతారు అది మనం తీసుకునే ఫుడ్లో కానీ మనం సూర్యరశ్మికి కానీ ఎక్స్పోజ్ అవ్వలేకపోయాము అంటే డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే ఇరవై ఒక్క సంవత్సరాల లోపే సప్లిమెంట్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు హైట్ ఉన్నారా తీసుకోవాలా అని ఏదేమైనా మన బోన్ డెన్సిటీ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపే డిసైడ్ అవుతుందండి ఆ తర్వాత మీరు ఎన్ని తీసుకున్నా వేస్ట్ కాల్షియం రిచ్ ఫుడ్ అంటే నువ్వులు అని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు నువ్వులు కనుక రోజుకొక్క లడ్డు చేసుకొని తిన్నారు అంటే నలభై నుంచి యాభై గ్రాములు ఈజీగా వస్తుంది బెల్లంతో చేసుకొని తింటే లడ్డు కానీ చిక్కి రూపంలో కానీ ఎలా చేసుకున్నా సరే ఈజీగా మీకు అందుతుంది అది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు అదే కాదండి ఎన్నో రకాల సమస్యలకి నువ్వులు అనేది మంచి మెడిసిన్గా పనిచేస్తుంది అవి ఏంటనేది తర్వాత తర్వాత వీడియోస్లో చూద్దాం ఇవాళ హైట్ పెరగడానికి కాల్షియం ఫుడ్తో పాటు మంచి బ్యాలెన్స్డ్ డైట్ అందించండి ఇంకా వాటిలో ప్రోటీన్ కంప్లీట్గా ఉండేటట్టు చూడండి ఎందుకంటే బాడీ బిల్డింగ్ అవ్వాలంటే ప్రోటీన్ పార్ట్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అసలు ఆ పొరపాటును కూడా జంక్ ఫుడ్ అనేది దగ్గరకు రానివ్వకండి ఏదైనా సరే కొంచెమైనా సరే ఇంట్లో చక్కగా చేసి పెడితే మీరు వన్ టూ ఇయర్స్లో మీ పిల్లల్లో మంచి గ్రోత్ చూస్తారు ఇంకా దీనికి కానీ ఇంకేమేం కావాలి అనేది తర్వాత తర్వాత వీడియోస్లో చూద్దామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్పుడు మీకు కొత్త నోటిఫికేషన్స్ రంగానే ఈజీగా ఉంటుంది ఏదేమైనా మీ చేతిలోనే ఉందండి మంచి ఫుడ్ అనేది అందిస్తే మీ పిల్లలు బాగుంటారు మన ఛానల్లో బోల్డ్ అనే రకాలు ఉన్నాయి ట్రై చేయండి థ్యాంక్ యూ